22 హత్యలు ఎవరు చేశారు? ప్రభుత్వం చేసిన హత్యలు కాదా ఈ 22 హత్యలు? ప్రభుత్వం చేసిన హత్యలు. మరి ఇప్పుడు రేపటి నుంచి ఒకటి శాంతియుత పోరాటం, రెండు అధికార పార్టీకి చెందిన సర్పంచిని ఎంపీటీసీ లేదా పాత చెప్పి అధికార పార్టీ నాయకులు ఎవరున్నా ఇంతకుముందు చెప్పాను నేను, ఈ రాజధాని గ్రామాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళు 5-6 ఉన్నారు. బాపట్ల ఎంపీ ఉండేది ఇక్కడే, తాడికొండ ఎమ్మెల్యే ఉండేది ఇక్కడే, అంటే బాపట్ల ఎంపీ రాజధాని గ్రామమే, తాడికొండ ఎమ్మెల్యే రాజధాని గ్రామమే, పదకూరుపాడు ఎమ్మెల్యే శంకరనారాయణ తదుపరిమే, గుంటూరు వల్ల ఎమ్మెల్యే ముస్తఫా తాడికొండ. ఈ విధంగా రాజధాని పరిధిలో, ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గం పరిధిలో, తాడికొండ నియోజకవర్గం పరిధిలో 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరినీ ముట్టడించాలి. వాళ్ళు నిజంగా మా ప్రాంతంలో రాజధాని వద్దు అని నిజంగా కోరుకున్నట్లయితే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, మీ కుటుంబాలతో సహా మా ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోండి, మీ కుటుంబాలతో సహా మా ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోండి, మీ కుటుంబాలతో సహా. ఎందుకంటే స్పీకర్ ఈ ప్రాంతాన్ని ఎడారన్నాడు, బొచ్చ సత్యనారాయణ ఈ ప్రాంతాన్ని శ్మశానం అన్నాడు. మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన మీరు ఈ ప్రాంతంలోనే రకరకాల వ్యవసాయం ద్వారానో వ్యాపారాల ద్వారానో ఆర్థికంగా ఎదిగిన మీరు, మీరు పుట్టి పెరిగిన ఈ ప్రాంతాన్ని ఎవడో శ్మశానం అంటుంటే, ఎవడో ఎడారంటుంటే, వాళ్ళ పక్కన కూర్చొని మీరు చప్పట్లు కొడుతున్నప్పుడు వెళ్ళండి విశాఖపట్నం వెళ్ళి పోటీ చేసుకోండి. చాలా మంది అంటున్నారు కదా అధికారం వికేంద్రీకరణ, అధికారం వికేంద్రీకరణ, అధికారం వికేంద్రీకరణ అంటే మీరు గమనించండి అమ్మా, ఈ 35 రోజుల్లో మీరు కూడా ఇంతకుముందు మీలో పేపర్లు చదివి అలవాటు ఉందో లేదో, కానీ ఈ 35 రోజుల్లో చాలా రాజకీయాలు అర్థమయ్యాయి కదా, బాగా వెరీ గుడ్, మీరు గమనించండి. పాలన వికేంద్రీకరణ అంటే అర్థం ఏంటంటే, వినండి, ఈ ప్రభుత్వం చెప్పేది పాలన అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చెప్తుంది. పాలన వికేంద్రీకరణ అంటే సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి, ఎంపీటీసీకి అధికారాలు ఇవ్వాలి, జడ్పీటీసీకి అధికారాలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు అధికారాలు ఇవ్వాలి, మంత్రులకు అధికారాలు ఇవ్వాలి. దురదృష్టవశాత్తు మన వ్యవస్థలో ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర అధికారాలన్నీ కేంద్రీకృతమని మీరు గమనించండి. చిన్న పనున్నా కూడా ఈరోజు సెక్రటరీకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి అన్న, సర్పంచ్కి అధికారాలు ఉన్నాయా? ఉన్నాయా? పోనీ ఎంపీటీసీకి డిప్యూటీసీలకి ఆ ప్రజల వల్ల ప్రయోజనం ఉందా? లేదు. అధికార వికేంద్రీకరణ అంటే సగం సమస్యలు గ్రామంలోనే పరిష్కరించబడాలి. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి ఆయనకు తెలియకుండానే ఆయన ఒక సంక్షిపోలు వేసుకున్నాడు, గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయం పెట్టాడు కదా. గ్రామ సచివాలయం అంటే ఆయన అర్థం ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, పరిపాలన మీ ఇంటి ముందుకు వస్తుందని చెప్పాడు. మరి గ్రామ సచివాలయం పెట్టిన వాడికి మూడు రాజధానులు ఎందుకు? గ్రామ సచివాలయం ఎందుకు? అధికారం వికేంద్రీకరణకే కదా, చెప్పండి. గ్రామ సచివాలయం ఎందుకు? అధికారం వికేంద్రీకరణకి. తర్వాత విశాఖపట్నం చాలా దూరం, అనంతపూర్కి చిత్తూరుకి మిగతా ప్రాంతాలకి, అంటే దానికి సమాధానం చెప్తున్నారు తెలుసా? ఇప్పుడంతా కంప్యూటర్లోనే పేపర్ జరుగుతుంది, ఇప్పుడంతా ఈ గవర్నెన్సే, మీరు ఎవరూ రావాల్సిన పని లేదు. అంటే చిత్తూరు నుంచో అనంతపూర్ నుంచో కర్నూలు నుంచో మీరెవరూ విశాఖ రాకుండానే పరిపాలన జరుగుతుంది అని చెప్తున్నారు కదా. మరి అదేదో అదేదో అమరావతి నుంచి కూడా జరిగింది కదా, అవునా కదా? అంటే కంప్యూటర్ల ద్వారా పరిపాలన జరుగుతుంది కాబట్టి మీరంతా విశాఖ రావాల్సిన పని లేదు అంటున్నారు కదా. మరి అది అమరావతిలో కూడా జరుగుతుంది కదా, ఎందుకు మారుస్తున్నారు? అంటే మీరు చెప్పేదంతా అబద్ధం, మీరు చెప్పేదంతా అబద్ధం. నేను 2 రోజుల క్రితం మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, అమరావతిలో అమరా గురించి ఎవరని చెప్తాడు? నేను అమరావతి గురించి విశాఖపట్నంలో మాట్లాడొచ్చాను. నేను అమరావతిలోనే రాజధాని ఉండాలని నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఒక సభలో మాట్లాడొచ్చాను. విశాఖపట్నం కూడా అమరావతిని సపోర్ట్ చేస్తుంది, విశాఖపట్నం అభివృద్ధిని కోరుకుంటుంది, విశాఖపట్నం ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటుంది, విశాఖపట్నం అమరావతిలోనే రాజధాని ఉండాలి, విశాఖపట్నానికి అభివృద్ధి రావాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి రావాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం
ఈ రోజు శాసనసభలోను శాసన మండలిలోను అంత మమ అనిపించి వెళ్ళిపోయిన తర్వాత ఈ పోరాటానికి సంబంధించి మన ముందు రెండు మార్గాలు. ఒకటి న్యాయ పోరాటం రేపే మొదలైంది. రేపు ఎందుకు మొదలైందంటే మనం ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలంటే ముందు అసలు ప్రభుత్వ తీర్మానం మన దగ్గర ఉండాలి. అమరావతి నుంచి రాజధాని మార్చొద్దని 15 రోజుల క్రితం ఒక ఆయన కోర్టులో కేసు వేశాడు. అప్పుడు జడ్జి చెప్పింది ఏంటంటే ఇంకా నిర్ణయం కూడా జరగలేదు కదా, నిర్ణయం జరిగిన తర్వాత మా దగ్గరికి రండి. కాబట్టి రేపటి నుంచి ఒకటి న్యాయ పోరాటం, రెండు ఇక్కడ జరిగే ప్రజా పోరాటం. ఒకటేమో న్యాయ పోరాటం, రెండోదేమో ప్రజా పోరాటం. ఈ ప్రజా పోరాటంలో తర్వాత దశ మొన్నటి వరకు మనం ఎంతైతే శాంతియుతంగా చేసామో అలానే చేస్తాం. కానీ దానికి తోడు ఇందుకు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కలవాలి, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడించాలి. ఇంకోటి మంత్రులందరూ కూడా మరి విషయం చెప్తా, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ రోజు 23 జిల్లాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోని 10 జిల్లాలు అప్పుడు 10 జిల్లాలు, ఆ 10 జిల్లాల్లోకి ఆంధ్ర రాయలసీమ మంత్రులు ఎవరిని రానివ్వలేదు. ఇప్పుడు చెప్పండి ఈ మంత్రుల్ని మన ప్రాంతాల్లో తిరగనిద్దామా, ఈ ఎమ్మెల్యేలు మన ప్రాంతాల్లో తిరగనిద్దామా చెప్పండి. కాబట్టి దేనికైనా సిద్ధమని లాఠీ దెబ్బలు కూడా తిన్నా ఇక్కడున్న ఉద్యమకారులందరికీ జేఏసీ తరఫున చెప్పేది ఏంటంటే ఈ ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒకటి న్యాయ పోరాటం, రెండు ప్రజా పోరాటం. మళ్ళీ ఈ ప్రజా పోరాటంలో ఇప్పటి వరకు చాలామంది కలిసి వచ్చారు. రాజకీయ పార్టీలకు సంబంధించి నేను ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను, మీరు కూడా ఆలోచించండి ఏ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చి మానుకుంటుంది, ఏ పార్టీ మనతో వచ్చి పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఢిల్లీలో హైదరాబాద్లో విజయవాడలో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళని నమ్ముదామా, మనతో కలిసి నడిచేవాళ్ళని నమ్ముదామా చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకి అభిమానం, సుజనా చౌదరి అంటే మనకు అభిమానం, ఇంకొక నాయకుడు అంటే మనకు అభిమానం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రంగంలో దిగి పోరాడాలి, రంగంలో దిగి పోరాడాలి. పాపం చాలామంది మొన్నటి వరకు ఏమనుకున్నారంటే సుజనా చౌదరి గారు బీజేపీ నాయకులు చెప్పేవాళ్ళు రాజధాని అంగుళం కూడా కదలదు అని. అంత నమ్మాం, ఇప్పుడు కూడా నమ్ముతున్నాం, ఇప్పుడు కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం రండి రంగంలో దిగండి. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడే అన్ని చెప్పాను ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ ఆ బిల్లు ఎక్కడే పంపించవచ్చు రాష్ట్రపతికి. రాష్ట్రపతికి ఎందుకు పంపిస్తారంటే, రాష్ట్రపతికి ఎందుకు పంపిస్తారంటే ఒక 20 ఏళ్ల క్రితం ఎస్సీ వర్గీకరణ బిల్లు పంపించారని చెప్పాను కదా, అప్పుడు ఎందుకు పంపించారంటే ఎస్సీ రిజర్వేషన్లు అనేవి అవి ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాదు, మొత్తం జాతీయ స్థాయిలో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి అని అప్పుడు గవర్నర్ సి రంగరాజన్ అప్పుడున్న గవర్నర్ కేఆర్ నారాయణ గారికి పంపించాడు. మరి ఈరోజు కూడా ప్రజల నుంచి రైతుల నుంచి భూములు తీసుకున్నారు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో రకరకాల ప్రాజెక్టులకి అభివృద్ధి కార్యక్రమాలకి భూములు తీసుకుంటున్నారు. భూములు తీసుకుంటున్న ప్రతిసారి ఇట్లానే చేస్తున్నారా, మీ భూములు మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారా, ఎక్కడైనా చెప్పారా? అట్లయితే నాగార్జున సాగర్ గారికి, నాగార్జున సాగర్ కి భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అడుగుతారు భూములు ఇచ్చేస్తారు ఇప్పుడు చెప్పండి. నాగార్జున సాగర్ కి భూములు ఇచ్చిన వాళ్ళు మా భూములు మాకు ఇవ్వమంటే ఏం చేస్తున్నాను, నాగార్జున సాగర్ డ్యామ్ని కూల్చేసి ఇవ్వాలి, పురుషుత్వ ప్రాజెక్టు భూములు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ భూములు ఎక్కడ తిరిగి ఇస్తారు. చాలా మంది బయట నుండి చెప్తున్నారు రైతులైతే భూములు తీసుకోవచ్చు కదా అని, ఇక్కడ రోడ్లు వేస్తారు, సెక్రటేరియట్ కట్టారు, రకరకాల బిల్డింగ్లు కట్టారు, ఎన్నో వేల ఎకరాలు ఈరోజు వ్యవసాయానికి ఏమాత్రం యోగ్యం కాని దశలో ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్యాకేజ్ పెంచినా వాళ్ళు పెన్షన్ పెంచినా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. మీకు భూములు ఇచ్చాం అవి కూడా చాలిపోతే మా ప్రాణాలు కూడా కావాలంటే తీసుకోండి, అంతేగాని భూములు మాత్రం వెనక్కి తీసుకో. ఇంకా ఇంతకన్నా ప్రయోజనండి, మీరు చూడండి మీరు పొద్దున్నే వచ్చినప్పుడు ఇక్కడ మిత్రులు చెప్పాను, మీరు ఊహ తీసి నాకు ఇంతమంది పోలీసుల పని చూసారా,
చూసారా? చూడలేదు. అంటే మనకి ఊహించని స్థాయిలో పోలీసుల్ని ఇప్పుడు నిర్బంధాన్ని తుళ్ళూరులో చూసాం. ఇంకా ఇంతకన్నా చూసేది ఏముంటుంది? లాఠీ చార్జి చూసాం, మనుషులు చచ్చిపోవటం చూసాం, పోలీసులు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా మనల్ని హింసించాలో చూసాం. ఇంకా ఇంతకన్నా పోయేది ఏంది? ఇంకొకటే పోతే ఆ ప్రాణం పోతుంది. దానికోసం కూడా